స్వామి రామతీర్థ అమెరికా భూమి మీద అడుగుపెట్టాడు. ప్రయాణంలో అతని జేబులు ఖాళీ అయినాయి. ఈ దేశంలో ఆయనను పూర్తిగా కొత్త. అక్కడ ఆయనకు సాయం చేసేందుకు తెలిసిన వ్యక్తి ఒక్కడు కూడా లేడు. ఓడలో ఆయనను ఒక వ్యక్తితో మంచి సంబంధం ఏర్పడింది. ఆ వ్యక్తి స్వామీజీతో జ్ఞానం గురించి, ధ్యానం గురించి చర్చలు జరుపుతూ ఉండేవాడు. కూడా దిగేటప్పుడు ఆ వ్యక్తి మర్యాద కోసం అడిగాడు, మీరు ఎక్కడ ఆగుతారు? దయచేసి మీ అడ్రస్ ఇవ్వండి, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తూ ఉంటారు. స్వామీజీ అతని భుజంపై చేయి వేసి ఇలా చెప్పాడు, అమెరికాలో నాకు ఒకే ఒక మిత్రుడు ఉన్నాడు, ఆ మిత్రుడు మీరే. ఆ వ్యక్తి స్తంభించిపోయాడు. ఆయన వైపు అలాగే చూస్తుండిపోయాడు. స్వామీజీ ఆత్మవిశ్వాసం, సౌజన్యం అతనిని ఎంతోగానో ప్రభావితం చేశాయి. అతని హృదయంలో ఒక స్పందన కలిగింది. తాము ఇరువురు అనేక ఏళ్ళుగా పరిచితులు అయినట్లు, పరిమిత్రులైనట్లు తోచింది. అతడు స్వామీజీ చేయి పిచ్చుకున్నాడు, తనతో పాటు తీసుకొని వెళ్ళాడు, తన ఇంట్లో అతిథిగా ఉంచుకున్నాడు. స్వామీజీ అమెరికాలో ఉన్నంతకాలం వారి అవసరాలన్నింటినీ అతనే పూర్తి చేశాడు. ఆత్మవిశ్వాసం ఫలం ఇది.